వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేస్ పేపర్ కప్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కంపెనీ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రొద్దుటూరు కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇండియా సో మా కంపెనీలో ఏ ప్లేట్లు యొక్క మిషన్లు తయారైతే ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం సరికొత్తగా మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ చూస్తున్నాము స్క్వేర్ టైప్ ప్లేస్ అంటే నాలుగు భూజాలు చతురస్రాకారము సహకారం టైప్ ప్లేస్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైప్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఈ మిషన్లో మనము సర్కిల్ లేదా రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ స్క్వేర్ టైప్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు దీనికి సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైప్ హైడ్రాలిక్ మిషన్లో మనకి వన్ హెచ్పి మోటర్ ఇలా ఉంటుంది ఈ వన్ హెచ్పి మోటర్ కింద ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ లో మనం హైడ్రాలిక్ ఆయిల్ పోయడానికి వీలుగా ఉంటుంది సో ఈ వన్ హెచ్పీ మోటార్ అనేది మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా మనకు కంపల్సరీగా లైన్ లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మనకు మీకు సలహా ఇస్తున్నాం పాటించింది ఈ మిషన్ ఒక వర్కింగ్ ఆపరేటర్ ఇది లివర్ అంటారు ఈ ని మనం గేర్ మనం గేర్ వెనక్కి ముందుకు లాగడం వల్ల షీట్ పెట్టడం ఈ ఇలాంటి డైలో మధ్యలో మనకు బ్లూ కలర్ లో మనకు బ్లాక్ కలర్ లో టైప్ లో కనిపిస్తుంది ఆ డైలో మనకు డై అంటారు దాని ఆ డైలో మనము రౌండ్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ లేదు అంటే మనం చేసుకోవచ్చు సో ఈ దీనికి ఒక డైలో హీటర్ ఉంటుంది హీటర్ మనం తొందర పాడకుండా ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ డైలో మనము సర్కిల్ డైల్ పెట్టుకోవచ్చు లేదంటే స్క్వర్ డై మనం ప్లేట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ లేటెస్ట్గా మనము టిఫిన్ ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు సో మనకి ఏ ప్లేట్లు కావాలి అనుకుంటే ఆ ప్లేట్లు మనం సింగిల్ డై మిషన్ కొనుక్కుంటే ఆ మిషన్తో మనకు అదనంగా ఏమే ప్లేట్లు కావాలో దానికి సంబంధించిన డౌ డైలు కానీ మోల్డింగ్ కానీ అట్లు కానీ ఎక్స్ట్రా కొను కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను సో సింగిల్ డై మిషన్లో వేరే వేరే డైలు మార్చుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది అనువుగా ఉంటుంది అని గ్రహించండి సో మరి యొక్క మనకు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ అయ్యే లో మనము మిషన్తో పాటు మనకి ట్రాన్స్పోర్ట్ మనకి విదిన్ నూ వంద నూట యాభై కిలోమీటర్ల లోపల మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మరి సరికొత్త మోడలు ఇప్పుడు మరి యొక్క సరికొత్త మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ అప్ అండ్ డౌన్ మిషన్ అంటే టాప్ అండ్ బాటమ్ పైన ఒకటి అయి ఉంటుంది కింద ఒకటై ఉంటుంది సో కేవలం ఒక సింగిల్ పర్సన్ మాత్రమే మనకు సింగిల్ ఆపరేటర్ మాత్రమే అవసరం ఉంటుంది ఈ సెమీ ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ హైడ్రాలిక్ డై మిషన్లో మనము సర్కిల్ ప్లేట్స్ అంటే గుండె ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్ టైప్ అంటే చిత్ర ప్లేట్స్ కూడా మనం తయారు చేస్తుంది దీనికి మోటార్ టూ హెచ్పీ మోటార్ ఇలా ఉంటుంది ఈ మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది హైడ్రాలిక్ పోయడానికి వీలుగా ఉంటుంది సో మిషన్తో పాటు హైడ్రాలిక్ ఆయిల్ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మనం ఈ మోటర్ కనెక్షన్ ఇంటి కరెంట్ కాకుండా కంపల్సర్గా డొమెస్టిక్ కరెంట్ దాంట్లో వస్తుంది మనం ఈ వర్కింగ్ ఎలా ఉంటుందంటే మనము ఈ పైన కింద డైలో ఒకే మనిషి ఉంటారు కాబట్టి మనకు గేర్ వర్కింగ్ ద్వారా ఉంటుంది సో మనకు డైలో హీటర్లు తొందరగా పాడవకుండా ఉండడానికి ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మనం టెంపరేచర్ అప్ డౌన్ చేసుకోవడానికి బాక్స్ ఫ్రీగా ఉంటుంది పైన ఒక డై ఉంటుంది ఈ డైలో మనము ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే రౌండ్ ప్లేట్ గుండర్ ప్లేట్ బొఫై ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో మనం నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇదే కింద డైలో ఉంటుంది ఈ డైలో మనకి మనకి అంటే అయిపోతే ప్లేట్ అంటే చిత్రశ్రకారం బొఫై ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు సో నిమిషానికి ఐదు పది ప్లేట్ అంటే వర్కింగ్ ఎలా ఉంటుందంటే గేర్ ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం మళ్ళీ గేర్ వెనక్కి లాగడం మళ్ళీ కింద దాంట్లో ఒక షీట్ పెట్టడం మళ్ళీ గేర్ వెనక్కి లాగి మళ్ళీ షీట్ పెట్టడం మళ్ళీ ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే ఆల్టర్నేట్గా పైన కింద ఒకే మనిషి రెండు తయారు చేసుకోవచ్చు సో ఈ మిషన్ కూడా మనకు రెండు డైలు ఉంటాయి కాబట్టి రెండు హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే టెంపరేచర్ ఎక్కువ కాకుండా కంట్రోల్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే టాప్ అండ్ బాటమ్ బఫే ప్లేట్ సింగిల్ ఆపరేటర్ డబల్ డై మిషన్ ఇలా ఉంటుంది సో చాలా ఈజీగా ఉంటుంది సో మా దగ్గర ఎవరైతే మిషన్ కొత్త మిషన్ ఉంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది సో మన అట్ ద సేమ్ టైమ్ మీకు టెక్నీషియన్ వచ్చి మీకు ఇంటి దగ్గర మీకు ఫిట్టింగ్ చేసి ఎలా పెట్టాల ట్రైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనం చూస్తున్న సరికొత్త మోడల్ మీరు మార్కెట్లో అన్ని రకాల అన్ని రకాల ప్లేస్ అంటే గుండ్ర ప్లేస్ లేదా సిట్టింగ్ ప్లేస్ అంటే పల్సరీ పత్రాల ప్లేస్ సర్కిల్ ప్లేస్ చూసినారు ఈ మనము సరికొత్తగా ఈ డబల్ డై మెషిన్లో స్క్వేర్ టైప్ స్క్వేర్ టైప్ పేపర్ ప్లేట్ డిజైన్ డై లేదంటే ట్రే టైప్ డిజైన్ మోల్డింగ్ డై ఫిట్ చేయడం జరిగింది సో మనము సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ డైతో ప్లేట్లతో పాటు స్క్వేర్ ప్లేట్స్ ట్రై టైప్ డిజైన్ ప్లేస్ కూడా మనం ఈ మిషన్లో సెట్ చేయడం జరిగింది సో దీనికి వచ్చే మోటార్ టూ హెచ్పి మోటార్ ఉంటుంది ఈ మోటార్ కింద హైడ్రాలిక్ ఆయిల్ పోసుకునే ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్లో మనం ఆయిల్ కూడా మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సో మనం ఈ మోటార్ మనకు మిషన్ కొన్న తర్వాత ఈ మోటార్ యొక్క పవర్ కనెక్షన్ని కంపల్సరిగా డొమెస్టిక్ కరెంట్ కాకుండా ఇంటి కరెంట్ కాకుండా కేటగిరీ టూ లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉన్నాయని అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను పాటించాలి మాలాంటి మిషన్లో అమ్మే వాళ్ళు కూడా ఇలాంటి సలహాలు కూడా ఇవ్వట్లేదు ఇంటి కరెంట్ ఇంటి లో ఇంట్లో పెట్టుకుని ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో ఇంట్లో పెట్టుకుని బిజినెస్ తయారు చేసుకోవచ్చు ఉచిత సలహాలు ఇస్తున్నారు సో మీరు అలాంటి వారికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ అంశం మనకి దీన్ని లివర్ అంటారు మన పరిభాషలో గేర్ కూడా అనుకోవచ్చు ఈ గేర్ని వెనక్కి ముందుకు లాగడం వల్ల మనం తయారు చేసుకోవచ్చు ఇది హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే డైలో మనకు హీటింగ్ హీటర్ ఉంటుంది హీటర్ మనకు ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా కంట్రోల్ చేయడానికి కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వాలి ఈ డై సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ డై ఇలా ఉంటుంది ఈ డైలో మనము బొఫే ప్లేట్లు అంటే మందం ప్లేట్లు లావు గుండ్రటి సర్క్యులర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఐదు పది పదిహేను ప్లేట్ వరకు మనం ఆపరేటింగ్ ఆధారపడి అట్ ద సేమ్ టైమ్ ఈ సెకండ్ అయ్యి మనకు పక్క సైడ్ బై సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్ బై సైడ్ గేర్ వర్కింగ్ ఇలా ఉంటుంది సో మనం గేర్లు వెనికి మార్చి షీట్ పెట్టడం మనం వెనక్కి మార్చి ముందుకు నెట్టి ప్లేట్ తయారు ఇప్పుడు సరికొత్తగా మనము మా కంపెనీ నుంచి స్క్వైర్ టైప్ అంటే బొఫే ప్లేట్ అంటే మనకు అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్ గుండె ప్లేట్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే మన చతురస్రాకారము ప్లేట్లో ఉంటుంది ఈ చిత్రోసాకారం మనకు స్క్వైర్ ప్లేట్ అంటారు ట్రే టైప్ ప్లేట్ అంటారు సో చాలా చూడడానికి లుక్ డిజైన్గా ఉంటుంది ప్లేట్ ంట్ మా మోస్ట్లీ మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉంది సర్కిల్ ప్లేట్ మీద గుండెడు ప్లేట్ మీద బొఫే ప్లేట్ కంటే మనకు ఐదు పైసలు పది పైసలు ఎక్కువ లాభాలు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు మీకు సలహా ఇస్తున్నాను సో ఈ మనకు స్క్వైర్ ప్లేట్ డిజైన్ మౌల్డ్ డై ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనకి ఈ స్క్వైర్ టైప్ డై మౌల్డ్ అచ్చు ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనము రెండు రకాల ప్లేట్స్ అంటే బొఫే ప్లేట్లు గుండెడి ఆకారం కానీ చతురస ఆకారంలో కానీ లేదంటే రెండు రోగా పెట్ట అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఏ డైలు అదనంగా కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసి మీరు తీసుకోవాల్సిందిగా కొనుక్కోవచ్చుని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనము ఈ బొఫే ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సిట్టింగ్ ప్లేట్స్ మనం ఏ ఏ డైలు కావాలో ఆ డైలు బట్టి ఏ సైజులు అంటే ఆ సైజు బట్టి మనం బొఫే ప్లేట్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ డైలు అదనంగా కొనుక్కొని తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా చేస్తున్నాను సో ఈ డబల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్ మనకు బ్లూ కలర్లో ఉంటుంది సో మీకు రా మెటీరియల్ అనేది మన దగ్గర ఎవరైతే కొత్త కొంటారో వారికి మాత్రమే మీకు సదుపాయం కలదు సో ముఖ్యంగా అందరూ మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుందని గ్రహించండి సో దయచేసి మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మా దగ్గర కొత్తగా మిషన్ ఎక్కడో కొనుక్కొని మా దయచేసి మా దగ్గర రా మెటీరియల్ కోసం కాల్ చేయవద్దని కోరుతున్నాను సో ఈ విధంగా సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై రెగ్యులర్ మిషన్లు ఇలా ఉంటాయి సో మనం ఈ డబుల్ డై రెగ్యులర్ మిషన్లో మనము డబుల్ ఆపరేటర్ అవసరం లేకుండా మనము ప్లేట్లు కూడా ఈ విధంగా తయారు చేసుకోవాల్సినా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు మీ డిస్టిక్లలో మీ ఏరియాలలో ఏజెంట్లను జన్ బ్రోకర్లు నియమించారు దయచేసి మీరు నమ్మి వాళ్ళ డబ్బులు కట్టి మోసుకోవచ్చు కోరుతున్నాను ఒకవేళ వాళ్ళు